హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి ఎంజే. మనకు పులగం అనగానే గుర్తుకొచ్చే పచ్చడి శనగకాయల పచ్చడి. పులగం కారం అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే రుచి చాలా బాగుంటుంది. అదేవిధంగా రాయలసీమలో ఎప్పుడు దోశలు పోసుకున్న ది బెస్ట్ కాంబినేషన్ శనగకాయల పచ్చడి. రాయలసీమ స్పెషల్ శనగకాయల పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక గోళం పెట్టుకొని అందులో శనగకాయల పప్పులు వేసి లో ఫ్లేమ్లో బాగా వేపుకోవాలి. శనగకాయ పప్పులు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పొట్టు లేకుండా ఇలా చేసుకోవాలి. ఇప్పుడు అదే గోళంలో 15 పచ్చిమిరపకాయలు వేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత పెద్దగా కట్ చేసుకున్న 2 ఎర్రగడ్డ ముక్కలు, 3 టమోటా ముక్కలు వేసి మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి. ఇలా 5 నిమిషాలు మగ్గిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అందులో ఉండే నీరంతా పోయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లోని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటేనే మీకు పచ్చడి చాలా టేస్టీగా వస్తుంది. ఒక బౌల్లో కొద్దిగా చింతపండు తీసుకొని అందులో కొన్ని వేడి నీళ్లు పోసుకొని చింతపండును నానబెట్టుకోవాలి. ఇప్పుడు రోట్లో పొట్టు తీసేసిన శనగకాయ పప్పులు కొద్దిగా ఉప్పు వేసుకొని శనగకాయ పప్పులను మెత్తగా పొడిలాగా దంచుకోవాలి. శనగకాయ పప్పులను మెత్తగా దంచుకున్న తర్వాత శనగకాయ పొడిని పక్కకు తీసి పెట్టుకోవాలి. మీరు కావాలంటే శనగకాయ పప్పులని మిక్సీ జారుకైనా వేసుకోవచ్చు. ఫస్ట్ పచ్చిమిరపకాయలను దంచుకోవాలి. కొద్దిగా ఉప్పేసి దంచుకున్నామంటే పచ్చిమిరపకాయలు తొందరగా మెదుగుతాయి. పచ్చిమిరపకాయలు మెరిగిన తర్వాత అందులోనే ఎర్రగడ్డ ముక్కలు, టమోటా ముక్కలు, మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు వేసి కాస్త దంచిన తర్వాత శనగకాయల పొడి వేసి మెత్తగా దంచుకోవాలి. ఈ పచ్చడిని మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు, కానీ మిక్సీ జార్లో కంటే రోట్లో దంచుకుంటేనే పచ్చడి రుచిగా ఉంటుంది. ఇలా గట్టిగా అనిపించినప్పుడు పచ్చడి ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నీళ్లు పోసి ఇలా రోకలతో రుబ్బుకున్నామంటే అంత బాగా మిక్స్ అయిపోతుంది. ఒకవేళ మీకు నీరు తక్కువ అంటే ఇందులో కొంచెం వేడి నీరైనా పోసుకోవచ్చు. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ స్పెషల్ శనగకాయల పచ్చడి రెడీ.